హలో ఫ్రెండ్స్ నేను మీ నవీన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్రో ఫ్రెండ్స్ మన చాలా చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి ట్రూ కలర్కి సంబంధించిన ఏ టూ జెడ్ సెటింగ్స్ చెప్పండి అని చెప్పేసి ఏ టూ జెడ్ సెట్టింగ్స్ కనుక మనం చేసినట్టయితే ఆ దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వీడియో అయితే అవుతుంది సో అందుకే మాక్సిమం ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి అయితే ఈరోజు ఈ వీడియో నేను మీకు చెప్తాను సో మీ మొబైల్లో ట్రూ కలర్ కనుక ఉన్నట్లయితే కంపల్సరీ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సెట్టింగ్స్ అయితే మీకు కంపల్సరీగా యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్గా అయితే ఉంటాయి అన్నమాట సో ఫైనల్గా ఆ ట్రూ కలర్కి సంబంధించిన కొన్ని హిడెన్ సెట్టింగ్స్ గురించి అయితే ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం సో దానికంటే ముందైతే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఫైనల్ గా ఇప్పుడు వచ్చేసి లేట్ చేయకుండా ట్రూ కలర్ కి సంబంధించిన ఆ హిడెన్ సెట్టింగ్స్ ఏంటని చెప్పేసి తెలుసుకుందాం సో ఇక్కడ మీరు చూసినట్లయితే సింపుల్గా నా మొబైల్లోని ట్రూ కలర్ అయితే ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ట్రూ కి సంబంధించిన సెట్టింగ్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కంపల్సరీగా ట్రూ కలర్ లో సెట్టింగ్స్ కిలోకి అయితే వెళ్ళాలన్నమాట సో ఇక్కడ సింపుల్ త్రీ లైన్స్ పైన చేద్దాం ఇక్కడ మీరు కింద చూసినట్టయితే సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది తర్వాత ఇక్కడ జనరల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట సో ఇందులో మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ఆప్షన్స్ గురించి చాలా మంది ఇప్పుడు నేను మీకు చెప్తాను ఈ ట్రూ కలర్ లో సెట్టింగ్స్ లోని ఈ ఆప్షన్స్ యొక్క యూసేజ్ ఏంటి అని చెప్పేసి సో ప్రస్తుతానికి చూడొచ్చు స్టార్టింగ్ లో షో కాల్స్ ఫ్రమ్ అదర్ యాప్స్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ మీరు కింద చూసినట్లయితే వాట్సాప్ కాల్స్ అపేర్ ఇన్ కాల్ హిస్టరీ అని చెప్పి చూపిస్తుంది అనమాట దీని మీనింగ్ ఏంటి అంటే మనకు ట్రూ కలర్ నుంచి కాల్ వచ్చినప్పుడు ఓన్లీ వాయిస్ కాల్సే కాకుండా మనకి ఇంకా వేరే అప్లికేషన్ నుంచి కూడా కాల్స్ వస్తూ ఉంటాయి కదా అది వాట్సాప్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఎందులో నుంచి అయినా సరే మీకు కాల్స్ వస్తూ ఉంటాయి కదా ఆ హిస్టరీ కూడా మనకు ట్రూ కలర్ లో మనం మెయింటైన్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మెయింటైన్ చేసుకోవచ్చు వాటికి సంబంధించిన డేటా మొత్తం మనకు ట్రూ కలర్ లోనే కనిపిస్తూ ఉంటుంది సో మీకు కూడా ఆ కాల్స్ అన్ని మీకు ఇక్కడే కనిపించాలి అనుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు షో కాల్స్ ఫ్రమ్ అదర్ యాప్స్ అని ఉంది కదా అది విధంగా బై డిఫాల్ట్ మీకు విధంగా ఆఫ్ లో ఉండొచ్చు సింపుల్ దాని విధంగా ఆన్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి ఏం జరుగుతుందంటే మన మొబైల్కి ఏ అప్లికేషన్ నుంచి కాల్ వచ్చినా సరే దానికి సంబంధించిన డేటా మొత్తం మనకి ఇక్కడ సేవ్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సెకండ్ సెటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ సెటింగ్ అనమాట ఇది ఏంటంటే మనం ఎప్పుడైనా సరే మన ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే కాల్ చేస్తున్నట్టయితే అవతల పర్సన్ మన కాల్ లిఫ్ట్ చేయకుండా మనల్ని అవాయిడ్ చేస్తున్నట్టయితే ఆ పర్సన్కి కాల్ ముందు ఒక మెసేజ్ వెళ్ళేలా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట అవును ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు గర్ల్ ఫ్రెండ్ మీ బాయ్ ఫ్రెండ్ ఎవరితోడైనా సరే గొడవ జరిగి మీతో మాట్లాడలేం లేదనుకోండి వాళ్ళకి ఒక మెసేజ్ మీరు పంపించచ్చు అనమాట అసలు రీజన్ ఇది దీని కారణంగా ఈ విధంగా జరిగింది అని చెప్పేసి మీరు కాల్ ముందు ఒక మెసేజ్ వెళ్ళేలా సెట్ చేసుకోవచ్చు దానికోసం మీరు ఇక్కడ చూసినట్లయితే చూజ్ ఏ రీజన్ బిఫోర్ కాస్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది సింపుల్ దాన్ని విధంగా ఎనబుల్ చేసుకోండి ఎనబుల్ చేసుకున్న తర్వాత బై డిఫాల్ట్ మనకి ఇక్కడ ఒక త్రీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సింపుల్ దీన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని ఎడిట్ కూడా చేసేవచ్చు అనమాట దీని విధంగా తీసేసి మీరు ఇక్కడ రీజన్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు ఒక రీజన్ ఎంటర్ చేసి ఇక్కడ సింపుల్ మీరు డన్ పైన ప్రచేసినట్టు అయితే మీరు ఎవరికి కాల్ చేసినా సరే ఆ కాల్ వెళ్లే ముందు వాళ్ళ మొబైల్ ఒక స్క్రీన్ పైన ఒక పాపప్ కనిపిస్తుంది అనమాట సో దీనివల్ల మేబీ వాళ్ళు మీ కాల్ లిఫ్ట్ చేసే ఛాన్స్ ఉండొచ్చు లేకపోతే వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేసే ఛాన్స్ కూడా ఉండొచ్చు సో ఈ సూపర్ సెటింగ్ మనకు ట్రూ కలర్లోనే ఉంది కంపల్సరీగా దీని కూడా ఈ విధంగా ఎనబుల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో ప్రస్తుతానికి అయితే నేను కూడా ఈ విధంగా ఎనబుల్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ నుంచే మనం ఈ విధంగా కిందికి వచ్చేసినట్టయితే మనకి ఇక్కడ కాపీడ్ నెంబర్స్ అని చెప్పేసి ఉంటుంది మనం నార్మల్గా ఏదైనా ఒక నెంబర్కి సంబంధించిన పర్సన్ యొక్క నేమ్ మనం తెలుసుకోవాలి అనుకుంటే మనం వేరే ప్లాట్ఫామ్ నుంచి అంటే వేరే అప్లికేషన్ నుంచి కావచ్చు ఎక్కడి నుంచి అయినా సరే ఆ నెంబర్ని కాపీ చేసుకుంటాం కదా కాపీ చేసుకున్న వెంటనే ఆ పర్సన్ యొక్క నేమ్ కనిపించాలి మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట మీరు ఇక్కడ చూడచ్చు ఐడెంటిఫై నెంబర్స్ దట్ యూ కాపీ అవుట్ సైడ్ కలర్ యాప్ అని చెప్పేసి ఉందన్నమాట దీన్ని విధంగా మీరు ఎనబుల్ చేసి పెట్టుకున్నట్టయితే ఏదైనా నెంబర్ మీరు కాపీ చేసిన వెంటనే మీకు అక్కడ ఒక పాపప్ లాగా చూపిస్తుంది ఆ నెంబర్ యొక్క నేమ్ ఏంటిదని చెప్పేసి సో ఇది కూడా చాలా యూస్ఫుల్ సెటింగ్ కంపల్సరీగా మీరు కూడా దీన్ని ఎనబుల్ చేసి పెట్టుకోండి తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే మెసేజింగ్ యాప్స్ అని చెప్పేసి ఉంటుంది అంటే ఇక్కడ మనకు వాట్సాప్ లైన్ వైబర్ టెలిగ్రామ్ అని చెప్పేసి ఈ విధంగా మెసేజింగ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా అటువంటి అప్లికేషన్స్లో మనకు తెలియకుండా వేరే వేరే పర్సన్స్ అయితే మనకు మెసేజ్ చేస్తూ ఉంటారనమాట అంటే అన్నోన్ నెంబర్ నుంచి మనకు మెసేజ్ అయితే వస్తూ ఉంటాయి మీ నెంబర్ ఎక్కడైనా లీక్ అయినప్పుడు కావచ్చు లేకపోతే ఎవరైనా సరే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టయితే వాళ్ళకి సంబంధించిన అసలు నేమ్ మీరు తెలుసుకొని వాళ్ళ నేమ్ వాళ్ళకి చెప్పినట్టయితే కంపల్సరీగా వాళ్ళు షాక్ అయిపోతారు నా నేమ్ నీకు ఏ విధంగా తెలుసు అని చెప్పేసి వాళ్ళు మీకు ఈ విధంగా ఫేక్ మెసేజ్ చేయడం అనమాట సో ఈ సెట్టింగ్ కూడా మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ట్రూ ట్రూ కలర్ లోనే ఈ సెట్టింగ్ ఉంది సింపుల్ దీన్ని విధంగా ఎనేబుల్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ కాకపోతే ఈ సెట్టింగ్ ని మీరు ట్రూ కలర్ లో ఎనేబుల్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఇందులో మనం పెయిడ్ వర్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అంటే ట్రూ కలర్ ప్రీమియం వర్షన్ అయితే మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట మీరు ఇక్కడ చూసినట్లయితే నేను దీని పైన ఎనేబుల్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు మనకు ప్రీమియం వర్షన్ లోకి విధంగా తీసుకెళ్తుంది ఈ సెట్టింగ్ ఎవరికైతే అవసరమో ఎవరికైతే యూస్ఫుల్ గా ఉంటుందో వాళ్ళు ప్రీమియం వర్షన్ తీసుకోవాలి అనుకుంటే ప్రీమియం వర్షన్ తీసుకొని ఈ ఆప్షన్ మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో అలాగే మనం నెక్స్ట్ ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు కాల్ అలర్ట్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఉంటుంది సో ట్రూ కలర్ మీరు యూజ్ చేసే వాళ్ళైతే కొంతమంది సెట్టింగ్ ఆన్ చేసుకున్న వాళ్ళకి తెలిసే ఉండొచ్చు వాళ్ళకు తెలియకుండా ఈ సెట్టింగ్ ఆన్ ఉన్నా సరే మీకు తెలిసే ఉండొచ్చు అదేంటంటే మనకు కాల్ వచ్చే ఒక టూ త్రీ సెకండ్స్ ముందే వీళ్ళు కాల్ చేయబోతున్నారు అని చెప్పేసి మనకు మెసేజ్ అయితే వస్తుందన్నమాట అవును ఫ్రెండ్స్ మీకు కాల్ రాకముందుకే ఒక రెండు మూడు సెకండ్ల ముందే మనకు ఒక మెసేజ్ వస్తుంది ఈ నెంబర్ నుంచి మనకు కాల్ రాబోతుంది అని చెప్పేసి మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా కాన్ఫరెన్స్లో ఉన్నా లేకపోతే మీరు ఆ పర్సన్ తోటి ప్రైవేట్గా మాట్లాడాలి అనుకున్న సరే మీకు ఆ మెసేజ్ రాగానే మీరు అలర్ట్ అయిపోవచ్చు మీ మొబైల్ని సైలెంట్లో పెట్టుకొని అక్కడ నుంచి సైడ్కి వెళ్ళి కాల్ మాట్లాడుకోవచ్చు అంతేకాకుండా మీరు ఎవరితోనైనా మాట్లాడారు తెలుసుకోలేదు అనుకోండి మీకు ఈ మెసేజ్ రాగానే వెంటనే మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేయొచ్చు లేకపోతే చాలా రకాలుగా మనకి ఈ ఆప్షన్ అయితే యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట సో మీకు కూడా ఎవరైనా పర్సన్ కాల్ చేసే ముందే ఆ కాల్ వచ్చే ముందే టూ త్రీ సెకండ్స్ ముందు మీకు తెలియాలి ఈ విధంగా మెసేజ్ రావాలి అనుకుంటే ఈ ఆప్షన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ఆల్రెడీ ఇక్కడ ఎనబుల్ చేసి పెట్టుకున్నాను మీకు కూడా ఎటువంటి మెసేజ్ రావాలి అనుకుంటే మీరు కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే మిస్డ్ కాల్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట ఇది మనకు ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మీరు ఎప్పుడైనా సరే డ్రైవింగ్లో ఉన్నా సరే లేకపోతే వర్క్లో ఉన్న సరే మీ మొబైల్ మీరు ఎక్కడైనా సైడ్ పెట్టేసినట్టయితే మీ మొబైల్కి ఎప్పుడైనా కాల్ వచ్చి వెళ్ళిపోయినట్టయితే ఆ మిస్డ్ కాల్ అనేది మీకు ఒక నోటిఫికేషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో దీనివల్ల మీకు అర్థమైపోతుంది ఎవరో పర్సన్ మనం కాల్ చేశారు మనం అటెండ్ చేయలేదు అని చెప్పేసి మీకు అక్కడ ఒక రిమైండర్ లాగా అనిపిస్తూ ఉంటుంది ఒక నోటిఫికేషన్ కనిపిస్తుంది సేమ్ ఇదే విధంగా దీని కింద ఆప్షన్ కూడా నోటిఫికేషన్ఫుల్ గా ఉంటుంది రిమైండ్ మీ ఆఫ్ మిస్ కాల్స్ అని చెప్పేసి విధంగా ఉంది కదా ఈ రెండు ఆప్షన్స్ మీరు ఈ విధంగా ఎనేబుల్ చేసి పెట్టుకున్నట్టయితే మీరు ఎప్పుడైనా కాల్ లిఫ్ట్ చేయనప్పుడు కాల్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ మిస్డ్ కాల్కి మీరు మర్చిపోతారు అసలు మీరు చూడమే మర్చిపోతారు సో అటువంటి టైంలో కాల్ అనేది మీకు రిమైండ్ చేస్తూ ఉంటుంది అనమాట మీకు నోటిఫికేషన్ చూపిస్తూ ఉంటుంది ఒక పాపప్ చూపిస్తూ ఉంటుంది మీకు ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చి వెళ్ళింది మీరు కావాలనుకుంటే అనుకుంటే రెస్పాండ్ అవ్వచ్చు మళ్ళీ కాల్ చేయొచ్చు అని చెప్పేసి మనకి అక్కడ ఒక రిమైండర్ లాగా చూపిస్తుంది ఇది కూడా చాలా మంచి ఆప్షన్ ఎందుకంటే ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్ మనకు కాల్ చేసినప్పుడు ఆ పరిస్థితులు మనం లిఫ్ట్ చేయకపోతే తర్వాత మనకు రిమైండర్ వస్తుంది కాబట్టి కంపల్సరీగా మనకు గుర్తు వస్తుంది మనం కాల్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట సో మీరు ఒకవేళ ట్రూ కలర్ యూజర్ అయినట్లయితే ఈ సెట్టింగ్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి మీకు చాలా మందికి ఈ ఆప్షన్ గురించి తెలియకపోతుండచ్చు మీరు కూడా కొత్తగా తెలుసుకున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని వెంటనే షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఫైనల్ ఇప్పుడు మన నెక్స్ట్ సెట్టింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది కూడా చాలా అమేజింగ్ అండ్ సూపర్ సెట్టింగ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ట్రూ కలర్లో ప్రతి ఒక్కరికి ప్రొఫైల్ అయితే ఉంటుంది నాకు కూడా ట్రూ కలర్లో నా ప్రొఫైల్ అయితే ఉంది మన నేమ్ నెంబర్ అదే విధంగా మనకు సంబంధించిన మొత్తం ప్రొఫైల్ ట్రూ కలర్లో మెయింటైన్ అవుతుంది కదా మన ప్రొఫైల్ని ఎవరు చూశారు అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రొఫైల్ వ్యూ నోటిఫికేషన్స్ అని చెప్పేసి మనకి ఈ విధంగా ఈ బటన్ అయితే నేను ఆన్ చేసి పెట్టుకున్నాను దీనివల్ల ఏం జరుగుతుందంటే ట్రూ కలర్లో నా ప్రొఫైల్ని ఎవరు చూసినా సరే నాకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఈ పర్సన్ మీ ప్రొఫైల్ని చూశాడు అని చెప్పేసి మనకు తెలుస్తుంది అనమాట సో దీనివల్ల మీ ప్రొఫైల్ని ఎవరెవరు చూస్తున్నారు ఎవరెవరు చూడట్లేదు అని చెప్పేసి మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని లో కనుక మీరు చూసినట్టయితే మీ ప్రొఫైల్ కనిపించకుండా కూడా మీరు ప్రైవేట్ చేసుకోవచ్చు అనమాట ఎవరికి మీ ప్రొఫైల్ కనిపించాలి ఎవరికి మీ ప్రొఫైల్ కనిపించకూడదు అని చెప్పేసి కూడా మీరు సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన సెటింగ్స్లోని జనరల్స్ వచ్చేసి ఇవే ఈ సెట్టింగ్స్ మాత్రమే సో ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేద్దాం తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ ప్రైవసీ సెంటర్ అని చెప్పేసి ఉంటుంది ప్రైవసీ సెంటర్లో కూడా మనకు చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ సింపుల్ ప్రైవసీ సెంటర్ పైన నేను ప్రచేస్తాను చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు వ్యూ ప్రొఫైల్స్ ప్రైవేట్లీ అని చెప్పేసి విధంగా ఉంటుందన్నమాట ఈ ఆప్షన్ యొక్క యూసేజ్ ఏంటి ఈ ఆప్షన్ మనకి ఎప్పుడైనా ఉపయోగపడుతుందని చెప్పేసి ఇప్పుడు నేను మీకు చెప్తాను సో ఇక్కడ నుంచి విధంగా మనం బ్యాక్ వచ్చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు నా ట్రూ ఈ విధంగా నేను చేసిన కాల్స్ అని నాకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అనమాట ఇందులో కొన్ని కాల్స్ యొక్క పక్కన మీరు చూసినట్లయితే మనకు టైం కూడా కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ప్రొఫైల్ కింద మనకి విధంగా టైం కనిపిస్తుంది టూ డేస్ బ్యాక్ అని చెప్పేసి ఈ ఆప్షన్ మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మీరు ఎప్పుడైనా సరే ఈ పర్సన్ కాల్ చేసినప్పుడు ఆ పర్సన్ కాల్ లిఫ్ట్ చేయలేదు అనుకోండి మీరు తర్వాత కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేసినట్టు అయితే అప్పుడు నా కాలేదు లిఫ్ట్ చేయలేదని చెప్పేసి ఆ పర్సన్ ఏదో ఒక రీజన్ చెప్తాడు నేను లేను బయటికి వెళ్ళాను నేను చూసుకోలేదు అని చెప్పేసి సో అటువంటి టైంలో మీకు ఇది యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట మీరు దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ తీసుకున్నట్టు పంపించినట్టు అయితే అది షాక్ అయిపోతాడు అది నీకే విధంగా తెలుసు ఎలా సెట్ అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతారన్నమాట అవును ఫ్రెండ్స్ ట్రూ కలర్లో ఈ సెట్టింగ్ చాలా అమేజింగ్ సెట్టింగ్ ఏ పర్సన్ ఎప్పుడు మొబైల్ని యూజ్ చేశాడు ఎప్పుడు కాల్ మాట్లాడాలని చెప్పేసి ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు ఈ పర్సన్ వచ్చేసి మనకు టూ డేస్ బ్యాక్ అయితే ఒకరోడు కాల్ మాట్లాడాడు అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ పర్సన్ వచ్చేసి ట్వంటీ వన్ అవర్స్ బ్యాక్ అయితే కాల్ అడిగి ఇక్కడ చూపిస్తుంది అనమాట మీ ఫ్రెండ్స్ మేబీ ప్రస్తుతానికి ఆన్లైన్లోనే ఉండొచ్చు లేకపోతే మనకు ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఉండొచ్చు మీరు ఇక్కడ నుంచి అర్థమైపోతుంది మీకు ఒకవేళ నేను ఎస్టర్డే కనుక ఈ పర్సన్ కాల్ చేసినట్టయితే మేబీ అతడు ఆన్లైన్లో లేడు అతను మొబైల్ అతడు యూజ్ చేయలేదు ఎవరితో కాల్ మాట్లాడలేదు అనమాట ఇక్కడనే మనకు అర్థమైపోతుంది టూ డేస్ బ్యాక్ కాల్ మాట్లాడంటే ఎస్టర్డే మన కాల్ లిఫ్ట్ చేసే ఛాన్స్ లేదు సో ఈ విధంగా మీరు ఒక కన్క్లూజన్కి అయితే రావచ్చు అనమాట ఆ పర్సన్ మొబైల్ యూజ్ చేస్తాడు మీ కాల్స్ని కావాలని అవాయిడ్ చేస్తున్నారా లేకపోతే నిజంగానే ఆ పర్సన్కి వర్క్ ఉందని చెప్పేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళి కన్క్లూజన్కి అయితే రావచ్చు అనమాట సేమ్ ఇదే విధంగా మన కాంటాక్ట్ని కూడా వేరే పర్సన్స్ చూసే ఛాన్స్ ఉంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ ఎంప్లాయ్ అయ్యి అనుకోండి మీ బాస్ కానీ లేకపోతే మీ పైన ఎవరైనా సరే మీ కాంటాక్ట్ నెంబర్ని విధంగా చూసే ఛాన్స్ ఉంటుంది సో అప్పుడు వాళ్ళకు కూడా అర్థమైపోతుంది కదా ఈ పర్సన్ ఆన్లైన్లో ఉన్నాడు కావాలని చెప్పేసి నాకు కాల్ అవాయిడ్ చేస్తున్నాడు అని చెప్పేసి సో అటువంటి లో ఈ సిచ్యువేషన్ మీకు కూడా వస్తుంది సో అందుకే మీ ప్రొఫైల్ అంటే మీ టైం ఉంటుంది కదా మీ టైం అవతలి వాళ్ళకి కనిపించకూడదు కూడా మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు అవును ఫ్రెండ్స్ దానికోసం ఏం చేయాలంటే సింపుల్ ఇక్కడ మళ్ళీ సెట్టింగ్స్లోకి రావాలి సెట్టింగ్స్లోకి వచ్చి తమని చూపించాను కదా ప్రైవసీలోకి వెళ్ళాలి ప్రైవసీలోకి వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు వ్యూ ప్రొఫైల్స్ ప్రైవేట్లీ అని చెప్పేసి విధంగా ఉందన్నమాట ఇక్కడ మీరు దీన్ని కనుక ఎనేబుల్ చేసి పెట్టుకున్నట్టయితే మన టైం ఉంటుంది కదా మనం ఎప్పుడు ట్రూ కలర్లోకి వచ్చామంటే మనం ఎప్పుడు కాల్ మాట్లాడడం ఎప్పుడు మన మొబైల్లో యాక్టివేట్గా ఉన్నామని చెప్పేసి ఇక్కడ వాళ్ళకు టైం కనిపిస్తుంది అవతల వాళ్ళకి అది కనిపించదనమాట కాకపోతే మీరు దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కూడా మీరు ప్రీమియం వర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది సో మీరు ప్రీమియం వర్షన్ తీసుకొని ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీగా మీరు ఇక్కడ అప్గ్రేడ్ చేసుకోవచ్చు లేదు నాకు ఈ ఆప్షన్ అవసరం లేదు అనుకుంటే మీరు దీన్ని యూజ్ చేయకుండా కూడా వదిలేయచ్చు సో అలాగే ఇప్పుడు నెక్స్ట్ సెట్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్ ఇది వచ్చేసి మన ప్రైవసీ సెక్యూరిటీకి సంబంధించిన సెట్టింగ్ అనమాట ఒక రోజులో మనకు చూసినట్టయితే చాలా కాల్స్ వస్తూ ఉంటాయి అందులో మనకు అనవసరమైన కాల్స్ కూడా వస్తూ ఉంటాయి అవసరమైన కాల్స్ కూడా వస్తూ ఉంటాయి సో అటువంటి టైంలో మనకు వచ్చే కాల్ కరెక్టేనా కాదా అది స్పామ్ కాలా లేకపోతే ఏదైనా అవసరమైన కాల్ అని చెప్పేసి మనకు ట్రూ కలరే ఐడెంటిఫై చేసి చూపించేలా కూడా మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు అనమాట అవును ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మీకు లాటరీ తగ్గింది లేకపోతే ఇక్కడ ప్రైజ్ వచ్చింది అని చెప్పేసి విధంగా చాలా స్పామ్ కాల్స్ అయితే వస్తూ ఉంటాయి కదా సో అటువంటి కాల్స్ని మన ట్రూ కలర్ వాటిని బ్లాక్ చేస్తుంది ఆ కాల్స్ మన దగ్గరికి రాకుండా సెట్ చేస్తుందన్నమాట సో దానికోసం మీరు ఇక్కడ చూసినట్టయితే అలో ట్రూ కలర్ టు అనలైజ్ మై కాల్ ప్యాటర్న్స్ ఇంప్రూవ్ స్పామ్ డిటెక్షన్ అని ఉంది కదా దాన్ని మీరు ఎనబుల్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రస్తుతానికి అయితే నేను ఎనబుల్ చేసి పెట్టుకున్నాను సో తర్వాత మీరు అక్కడ నుంచి బ్యాక్ వచ్చేసినట్టు ఈ విధంగా మీ కాల్స్ లిస్టులో చూసినట్లయితే ఆ బ్లాక్ అయిన స్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట అంటే ఏ కాల్స్ బ్లాక్ చేసింది అని చెప్పేసి ఇక్కడ సింపుల్ బ్లాకింగ్ అని ఉంది కదా దానిలోకి వచ్చినట్టయితే సో ఈ విధంగా ఈ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు హూ కెన్ సీ మై ట్రూ కలర్ ప్రొఫైల్ అని ఉంది అనమాట సింపుల్ దీని పైన ట్యాప్ చేసినట్లయితే నేను ఇంతకుముందు ముందు మీకు చెప్పాను కదా మీ ప్రొఫైల్ ని ఎవరు చూస్తున్నారో వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి ఆ ప్రొఫైల్ ని ఎవరు చూడాలి ఎవరు చూడకూడదు అని చెప్పేసి కూడా మీరు ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్ ట్రూ కలర్ యూజర్స్ అని ఉంది మీరు దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి ఎవరైనా సరే ట్రూ కలర్ యూజ్ చేస్తున్నట్టు వాళ్ళు మీ ప్రొఫైల్ చూసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మీ నెంబర్ని వాళ్ళు సర్చ్ చేసి ఈ పర్సన్ యొక్క నేమ్ ఏంటి ఇది ఏంటి అని చెప్పేసి వాళ్ళు చూసే ఛాన్స్ ఉంటుంది సో అలా కాకుండా మీరు ఇక్కడ చూడొచ్చు రిక్వెస్ట్ అప్రూవ్డ్ బై మీ అని చెప్పేసి ఉంది కదా దాని కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ ప్రొఫైల్ని ఎవరైనా చూడాలి అనుకుంటే మీ ప్రొఫైల్ను ఓపెన్ చేయగానే మీకు ఒక రిక్వెస్ట్ వస్తుంది మీరు దాన్ని యాక్సెప్ట్ చేసినట్లయితేనే మీ ప్రొఫైల్ని వాళ్ళు అన్నమాట సో ఇది కూడా చాలా యూస్ఫుల్ సెటింగ్ మీరు సెటింగ్ చేసుకోవాలని కూడా సింపుల్ ప్రెస్ చేసి రిక్వెస్ట్ అప్రూవ్డ్ బై మీ అని దాని దానిపైన ప్రెస్ చేయగానే ఇప్పుడు నా ట్రూఫాలర్లో నా ప్రొఫైల్ ఎవరు చూడాలి అన్న సరే నాకు ఒక రిక్వెస్ట్ వస్తుంది నేను ఆక్సెప్ట్ చేసినట్టు అయితేనే నా ప్రొఫైల్ నా పర్సన్ అయితే చూస్తాడనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ట్రూ కలర్ లో తెలుసుకున్న ఈ సెట్టింగ్స్ అన్ని కేవలం ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ సెట్టింగ్స్ అనమాట ట్రూ కలర్ లో ఇంకా చాలా సెట్టింగ్స్ ఉంటాయి ఆ సెట్టింగ్స్ అన్ని ఇప్పుడు మనం తెలుసుకోవాలి అనుకుంటే వీడియో ఇంకా చాలా లెంత్ గా అవుతుంది ఇప్పటికే ఒక టెన్ మినిట్స్ దాటిపోయింది కావచ్చు కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క సెట్టింగ్ ట్రూ కలర్ యూజ్ చేసే యూజర్స్ అందరికి యూస్ఫుల్ గా ఉండే సెట్టింగ్ అనమాట సో ఇవి కాకుండా ఇంకా ఇందులో మిగిలిపోయిన ట్రూ కలర్ సెట్టింగ్స్ ని తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ఫాలో అప్ లో రాబోయే రోజుల్లో నేను పార్టీ లాగా మిగిలిన సెట్టింగ్స్ గురించి కూడా వీడియో చేస్తాను సో ఫైనల్ వీడియో మీకు అనిపించిందో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్